తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక జరుగుతోంది, పోలింగ్ జరుగుతోంది. అందరూ గమనిస్తూనే ఉన్నారు. బహుశా తొలిసారి మేము అధికారంలోకి వచ్చాక, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఈ ఉప ఎన్నిక జరుగుతుంది. తొలిసారి జరుగుతున్న పార్లమెంటు ఉప ఎన్నికలో గతంలో ఎన్నడూ లేని విధంగా చిన్నపాటి ఇది కూడా లేకుండా, ఎక్కడ శాంతి భద్రతల సమస్య రాకుండా, ఎలాంటి ప్రలోభాల గురి చేయకుండా, అంటే డబ్బు పంపకము మద్యము ఇలాంటివి లేకుండా, ఓటర్లు తాము ఏమనుకున్నారో వాళ్ళ మనసులో ఏముందో అది బ్యాలెట్లో ప్రతిబింబించేలాగా అవసరమైన వెసులుబాటు కల్పిస్తూ ఎలాంటి ప్రలోభాలు లేకుండా అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అంటే మా పార్టీ, మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారి ఆయన పాటించే విలువలు వీటిని దృష్టిలో పెట్టుకొని దేశానికి ఒక మార్గదర్శకంగా ఉండే రకంగా ఈ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేట్టు, పోలింగ్ ప్రశాంతంగా జరిగేట్టు అన్ని ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వానికి మా పార్టీ వైపు సహకారం అందించింది. అందరూ గమనించారు, దీనికి ముందు మున్సిపల్ ఎన్నికలు, దానికి ముందు పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు జరిగాయి, రిజల్ట్స్ రావాలన్నాయి. బహుశా గతంలో పోలిస్తే ఇంత ప్రశాంతంగా ఎప్పుడూ ఎన్నికలు జరగలేదని సర్వత్రా వినిపిస్తున్న మాట. అలాగే ప్రజలు స్వేచ్ఛగా తాము ఓటు వేస్తే తాము ఎవరికి వేయాలనుకున్నారో వాళ్ళ విచక్షణతో వేసిన ఓటు ఫలితం ఎట్లుంటుందో బాగా పనిచేస్తే ఆల్రెడీ ఆ తీపి రుచి మాకు కూడా పార్టీకి కూడా తెలిసింది. జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసిన బ్రహ్మాండమైన పథకాలైతేమి ఆయన చూపిన అభివృద్ధి పాట సమాజాన్ని మొత్తం సంస్కరణల దిశగా మార్చిన 20 నెలల్లో ఆ చర్యలు, ఆయన తీసుకున్న చర్యలు అయితేమి, ఇవన్నీ కలిసి తొలిసారి ఒక సానుకూల ఓటుతో ఒక బ్రహ్మాండంగా మేము సెలబ్రేట్ చేసుకునే మూడ్లో ఉన్నాం. అదే మూడ్లో కంటిన్యూ అవుతుంది. ఎక్కడైనా ప్రజాస్వామ్యంలో ప్రజలను నమ్ముకుంటే, ప్రజలకు సేవ చేస్తే ఫలితం ఎలా ఉంటుందో ఇక్కడ కనపడుతుంది. వాళ్ళ వాళ్ళ సమస్యలు తెలుసుకొని తీరిస్తే ఫలితం ఎలాగ ఉంటుంది ఇప్పుడు తెలిసింది. మొన్నటి ఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజాస్వామ్యంలో అలాగే ఉండాలి అనేది కూడా ఒక మెసేజ్ జగన్మోహన్ రెడ్డి గారు మిగిలిన పక్షాలకు, మిగిలిన ప్రజలకు పంపారు. ఈ నేపథ్యంలో ఈరోజు జరుగుతున్న ఎన్నికలో మీరు గమనిస్తే 7 సెగ్మెంట్లలో ఎక్కడా లేనిది తిరుపతి దగ్గరికి వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారు తన విశ్వరూపం ప్రదర్శించడం మొదలుపెట్టారు. 2-3 రోజుల నుంచి ముక్కుసూటి రాజకీయాలు, ప్రజా రాజకీయాలు తప్ప మరేమీ తెలియని వేరే అడ్డదారులు కానీ, వక్ర మార్గాలు కానీ, షార్ట్ కట్ కానీ తెలియని నేత జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన పెట్టిన పార్టీ, మేమందరం కూడా అదే ఫాలో అవుతాం. అందుకోసమే గతంలో ఎలాంటి సంస్కృతి నుంచి ఎవరు వచ్చినా ఈ పార్టీ లేకొచ్చాక ఒక భిన్నమైన సంస్కృతి, సంస్కారం అలవాటైన పార్టీ. ఇక్కడ మేము మా పార్టీ నిన్నటి నుంచి ఈరోజు ఎన్నికల్లో పోలింగ్కి ఎక్కడెక్కడి నుంచో బస్సులు వస్తున్నాయని, ఎక్కడెక్కడి నుంచో ఓటర్లను తీసుకొస్తున్నారని హడావుడి పొద్దు నుంచి నోరు తెరిస్తే అబద్ధం తప్ప వేరే తెలియని చంద్రబాబు ప్రతిదీ కుట్ర తప్ప స్కీమింగ్ అంటాం కదా, అంటే ఏది కుట్రపూరితంగా ఆలోచించడము, తను ఎండ్ ఏదనుకున్నాడో దాన్ని రీచ్ కావడానికి ముందే ఒక ప్లాన్ ప్రకారం విత్తనం వేసి పెంచుకుంటూ వచ్చే అలవాటున్న చంద్రబాబు, ఆయన తాను ఆ రోజు తన మామను దించినప్పుడు ఏ విద్యలు ప్రదర్శిస్తూ వచ్చాడో, తన మొత్తం తాను చెప్పుకునే 40 ఏళ్ల రాజకీయ జీవితం కూడా అవే మరింత పదును పెట్టి అమలు చేయడం అలవాటైన చంద్రబాబు. వాళ్ళ మామను దించినప్పుడు ఎందుకన్నానంటే ఆ రోజు మాకు అప్పుడు మేము యంగ్ జర్నలిస్టులుగా చూసాం, అప్పట్లో ఉన్నప్పుడు చేసేసి అప్పుడు ఆయన సంబంధించిన తరువు ఏం చేసేవాడో ఆ రోజు అందరికీ ఈ హిస్టరీ కనుక వెనక్కు పోతే తెలుస్తుంది. సైకలాజికల్గా ఎన్టీ రామారావు గారు ఎటు వెళ్ళాలో కూడా ఈయనే డిసైడ్ చేసి చుట్టూ అలాంటి వాతావరణం క్రియేట్ చేసి ఆయన కోపం తెప్పించి అసెంబ్లీ రద్దు చేయిస్తారనేంతవరకు ఆయనతో స్టేట్మెంట్ ఇప్పించి ఆ దెబ్బకు ఎమ్మెల్యేలంతా పరిగెత్తుకుంటూ తన దగ్గరికి, అంతవరకు తన దగ్గర పట్టుమని 10 మంది లేకుండా చంద్రబాబు తన తైనాతీల ద్వారా ఎన్టీ రామారావు గారికి ఒక మెసేజ్ పంపించి
మనం అసెంబ్లీ రద్దు చేస్తామంటే దెబ్బకు ఎమ్మెల్యేలందరూ భయపడి మన దగ్గరికి వస్తారని ఆయనతో ఆయనకు చెప్పి ఆయన నమ్మించి ఆయనతో చెప్పించి సహజంగానే అప్పుడే ఎన్నికలు అయిపోయాయి మళ్ళీ అసెంబ్లీ రద్దు అంటే ఎన్నికలని భయపడిన కట్ట కట్టుకుని ఎమ్మెల్యేలంతా తన వైపు వచ్చేట్టు అంత దుర్మార్గపు దురాలోచనతో కూడిన దూరాలోచనతో కూడిన ఇది చేయగలిగిన చంద్రబాబు సాధారణంగా ఆలోచిస్తాడని అయితే ఎవరు అనుకోరు. ఇగో ఇప్పుడు కూడా అదే చేస్తున్నాడు. రెండు రోజుల నుంచి మేము గమనించలేదు, ఎందుకంటే చెప్పాం కదా ఇంతకుముందే ప్రజలను నమ్ముకున్నాము, ప్రజలు మా వైపు ఉన్నారనేది ఎన్నికల్లో మొన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో రుజువు అవుతుంది, ఇప్పుడు కూడా అవుతుంది. ఒక్కటి పోలింగ్ పర్సంటేజ్ మీద అందరికీ డౌట్ ఉంది, ఎందుకంటే కోవిడ్ ఇంతగా ఉంది, ప్లస్ ఎలాగో మేము గెలుస్తామని ఏవైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అనేది ఇది ఉంది కాబట్టి, కోవిడ్ పరిస్థితి ఇది ఉంది కాబట్టి, అసెంబ్లీ లేకుండా వస్తున్న పార్లమెంట్ ఎన్నికలు సింగిల్ ఎన్నిక కాబట్టి అంత ఉత్సాహం ఊపు కొంచెం నిరాసక్తత్వం ఉండొచ్చేమో, దానికి మోటివేట్ చేసే దిశగా మా క్యాడర్ కానీ మొత్తం కానీ కింది వరకు గ్రాస్ రూట్స్ లెవెల్లో ప్రచారం చేసుకుంటూ తిరిగాను. సో వాళ్ళని నమ్ముకున్నాం. ఇక్కడ రెండు మూడు క్వశ్చన్లు వీళ్ళు అన్నట్టు, కానీ తెలుగుదేశం పార్టీ రెండు రోజుల ముందు నుంచే స్టేట్మెంట్ మొదలుపెట్టింది, ఇక్కడ నుంచి వాళ్ళు వస్తారు, డబ్బులు ఇస్తారు, ప్రలోభం పెడతారు, దీనికి ఇదని అంటే మామూలు జనరల్గానే అనుకున్నాం. ఈయన పోలింగ్ దగ్గరకు వచ్చింది కదా, తాను చేసిన పనులన్నీ గతంలో తాను చేయాలనుకున్న పనులు ఇప్పుడు చేస్తున్నవి అవన్నీ నేరుగా మాకు ఆపాదించి మొదలు పెడుతున్నాడని మేము కూడా ప్రతి విమర్శలు చేశాం. అయితే ఇంత డ్రామాకు తెరలేపుతాడని అయితే మేము అనుకోవాలి. నిన్న నైట్ నా అసలు ఆశ్చర్యం వేస్తుంది, ఈయన అసలు మొన్నటి నుంచి పెట్టుకున్నాడు అనేదానికి నిన్న మిడ్ నైట్ 12:30 అంట సీఈఓకి లెటర్ పంపిస్తాడు, సీఈసీకి పంపిస్తాడు, ఈయన బస్ నెంబర్లు ఏవో వేస్తాడు, ఎక్కడి నుంచో ఇవో వచ్చినాయని అంటాడు. అలాగే ఆయన జయదేవ్ ఎంపీ ఆయన ఒకటి లెటరు వాళ్ళ పార్లమెంట్ సభ్యులు నిన్న, అంటే రెండు రోజుల ముందు నుంచే ఒక రంగం ప్రిపేర్ చేశారు. ఎక్కడ తిరుపతి ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు, మిగిలిన చోట్ల అవకాశం లేదు కాబట్టి. తిరుపతి అంటే పొద్దున్న లేచి రోజుకు మళ్ళీ ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ వచ్చినట్టుంది, ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు, బస్సులు వస్తుంటారు, నాకు తెలిసి కనీసం రోజుకు 100,000 మంది అయినా ఫ్లోటింగ్ ఉంటుంది, వచ్చేవాళ్ళు దిగేవాళ్ళు కొండకు పోయేవాళ్ళు రకరకాల. ఈయన చెప్పిందే నిజం అనుకుందాం ఒకసారి, నిజమైతే తిరుపతిలో ఏంది, మరి మిగిలిన చోట్ల ఎందుకు లేదు, ఏ మిగిలిన చోట్ల ఎవరైనా ఓట్లు వేయని వాళ్ళు ఉంటే వేసుకోవాల్సిన అవసరం ఉండదా, అలా ఆలోచిస్తే తిరుపతి ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారంటే అది పిల్గ్రిమ్ సెంటర్ కాబట్టి, భక్తులతో ఎప్పుడూ ఫ్లోటింగ్ పాపులేషన్ ఉంటుంది, రోజుకు 50,000 మంది వస్తుంటారు, అది ప్లాన్ చేసుకున్నారు, చేసుకొని మున్నిన్న నుంచి కొడుతున్నారు, కొట్టేసి ఈరోజు పద్ధతి లేనిసరికి ఎక్కడ చూసినా ఎవరు వీళ్ళు ఈ ఛానల్స్ వాళ్ళు అర్థం కాదు, ప్రతి ఒక్కడు ఏబీ అని అంటాడు, టీవీ అంటాడు, ఈటీవీ అంటాడు, ఆ మూడు వరుస పెట్టుకొని పద్ధతి లేచిన ఉంచే ఇదే అయిపోయింది, ఎక్కడ నుంచి బస్సులు వస్తున్నాయి వచ్చేసారు దిగేసారు. ఇప్పుడే విజువల్స్ చూస్తుంటే ఆశ్చర్యం వస్తుంది, సామాన్య జనం కూడా కోపం ఆగ్రహంతో ఊగిపోతున్నారు, అసలు ఏంది వీళ్ళు ఎవరు వచ్చేసి దబాయింపు లేనిది, ఎక్కడి నుంచి వచ్చారు, భార్య పేరు ఏం పేరు, తండ్రి పేరు ఏం పేరు, అది ఇది ఓ దబాయిస్తున్నారు. ఇప్పుడు చూసినా చంద్రబాబు గారిది ఏది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్కడ ఎట్లుంటాడు అని అడుగుతాడు, ఆయనకి ఇల్లు ఉంది తిరుపతిలో, ఆయనకు ఇల్లు ఉంది, ఆయన సొంత బిజినెస్లు ఉన్నాయి, ఆ పిఎల్ఆర్ అని ఏం చెప్పాడు, ఆయన కన్వెన్షన్ సెంటర్ ఉంది, ఆయన ఇంట్లో ఆయన ఉండకూడదు, ఉండకూడదు సొంత ఇల్లు అది, నీలాగా ఇక్కడ ఆక్యుపై ఏదో కబ్జా చేసిన ఇది కాదు, ఆయన సొంత ఇంట్లో కూడా ఆయన ఉండకూడదు అని అంటున్నానంటే ఇంకా ఎవరాలను అర్థం కావట్లేదు. అంటే ఈ ఎప్పుడైతే ప్లాన్ ఆఫ్ యాక్షన్ సిద్ధం చేసుకున్నారో, నిజంగా సడన్ ఇదైతే వాళ్ళకు తెలియకుండా ఏదో జరిగి ఉంటే ఇంత ప్లాన్డ్గా వాళ్ళు అటాక్ లాగా వచ్చి అక్కడికి వచ్చి బస్సులను అటకాయించడం, అందరినీ దబాయించడం ఇది చేయగలిగి ఉండేవాళ్ళ, మొన్నటి నుంచో వరుస పెట్టి ఈ మెసేజ్లన్నీ ఇట్లా కొట్ట వాళ్ళ ఎవరికి లెటర్లు రాయగలరా, అర్ధరాత్రి 12:30 లెటర్ రాయడమేంది, అంటే ఏదో కుట్ర అయితే ఉంది కదా, దాంట్లో ఓ స్కీమ్ ఉంది కదా, మా వైపు స్కీమ్ చేసిన వాళ్ళు అయితే ఏమాత్రం మాకేం తలకాయ పని చేయదా, ఎవడన్నా వేల మందిని తీసుకొస్తాడు అక్కడికి ఎందుకు తెస్తాడు, ఏ తీసుకురావాల్సిన అవసరమే ఉంది, నేను దాంట్లోకి తర్వాత వస్తాను, అవసరం లేదనే విషయం ప్రూవ్ చేయడానికి నేను తర్వాత చెప్తాను మాకు అవసరం లేదనేది, కానీ ఇప్పటికి నేను క్వశ్చన్ చేస్తున్నది అయితే ఒకటే, ఎవరైనా దొంగ ఓట్లు వేయాలనుకుంటే, ఎవరైనా ఇంపర్సనేషన్ చేయాలనుకుంటే అక్కడికి ఎక్కడ పోయి చేస్తాడు, పోలింగ్ బూత్ దగ్గర చేస్తాడు, పోలింగ్ బూత్లో ఎవరున్నారు, ఆయన చంద్రబాబు గారి మాటల్లోనే పాపం కాంగ్రెస్ కూడా వేసి వెనక వేసుకొచ్చాడు, ఎందుకంటే దాంతో కూడా పొత్తు పెట్టుకున్నాడు కదా, మన ఇంకా సంసారం చేయని వాళ్ళు ఎవరైనా ఉంటాయి కదా, అక్రమ సంసారం చేయని వాళ్ళు ఎవరైనా ఉంటాయి, మొత్తం కాంగ్రెస్ మనటోర్గుడు జాతీయ పార్టీ బీజేపీ సిపిఐ సిపిఎం జాతీయ పార్టీలు అందరూ ఇదే అంటున్నారు అన్నాడు కదా, అందరూ అని ఉండో చూడ, ఎందుకంటే
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గరికి వచ్చేసరికి దాదాపు ఒక 80% వీళ్ళు ఎప్పుడు ముఠాలు కడుతూనే ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారి హయాంలో కూడా ముఠా కట్టారు, ఇప్పుడు కట్టిండొచ్చు కాదన్న. మరి వీళ్ళల్లో బూత్లో ఓటర్ పోయిన కానీ ఏం చేయాలి? అక్కడ ఖచ్చితంగా ఓటర్ ఐడి కార్డు ఉంటుంది, ఆధార్ కార్డుతో చెక్ చేసుకుంటారు, ఓటర్ దాంట్లో రిజిస్టర్లో దాంట్లో చెక్ చేసుకుంటారు. ప్రతి పార్టీకి ఒక ఏజెంట్ ఉంటాడు. సో వీళ్ళలో కనీసం ఒకటి రెండు ముగ్గురు నలుగురు అయితే పోటీలో ఉన్నారు నాకు తెలిసి, నాలుగు పార్టీలు. వాళ్ళ ఏజెంట్ చూస్తారు. మరి వీళ్ళందరూ విమర్శలు చేసిన వాళ్ళు అయితే ఒకడు కాకపోతే ఒకడన్నా రామకృష్ణ నాయుడు అని ఆడపోతే రామకృష్ణ నాయుడు నీ పేరు అని చెక్ చేసుకుని అక్కడే ఆపేస్తారు కదా. నువ్వు బస్సులు అటకాయించాల్సిన అవసరం ఏముంది? లేరా మీకు ఎవరు? కొని నీకు లేకపోతే బీజేపీకి లేరా?